రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వంచించి తెలంగాణ ప్రజల సంపదను కొల్లగొట్టి లక్ష కోట్ల రూపాయల నగదు 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్న దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈ రోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది. అది ధరణి రూపంలో కావచ్చు, సాగునీతి ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు, భూముల అమ్మకాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో కావచ్చు. చివరికి అమరవీరుల స్థూపాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని, సచివాలయ నిర్మాణాన్ని కూడా వీళ్ళు దోపిడీకి పాల్పడి పూర్తిగా అవినీతి సంపదతో ఈ ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇవాళ చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చిందని కేటీఆర్ గారు అంటున్నారు. మీరు ఒక్కసారి తేదీలను లెక్క పెట్టండి. శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలను ఏదైతే ప్రకటించిందో ఆ తర్వాత నుంచే చంద్రశేఖరరావు గారు ప్రజలకు కనిపించకుండా పోయిండు. ఎందుకంటే ప్రజా సంపదను దోసుకొని తన కుటుంబమే లక్ష కోట్ల రూపాయల ఆస్తిని 10,000 ఎకరాల భూములను సంపాదించుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇవ్వడంతో ఇక ప్రజా సంపద ప్రజలకే చెందబోతుందని చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చింది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడని ఎత్కాల్చిన పని లేదు. నేను కూడా వారికి వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. నవంబర్ 30 నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ నెల అనేది క్రిస్మస్ మాసము. యేసు ప్రభువును కీర్తించే వాళ్ళకి, యేసు ప్రభు ప్రార్థనలు చేసే వాళ్లకు డిసెంబర్ నెల మిరకల్ మంత్. అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరుల అందరికీ అత్యంత విశ్వాసం. 2009 డిసెంబర్ 9 నాడు ఆ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో. తిరిగి డిసెంబర్ మాసంలో మళ్ళీ ఒక అద్భుతం జరగబోతుంది. నాకు తెలిసి నవంబర్ 30 నాడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 నాడు ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి. అంటే డిసెంబర్ నెలలో 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే. సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఈ 10 సంవత్సరాలు ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ప్రజల యొక్క సంపద 22,75,000 కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాల అప్పులు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, చంద్రశేఖరరావు గారి చేతికి వస్తే అందినకంత కుటుంబం దోసుకొని వాళ్ళు ఆగర్భ శ్రీమంతులైనరు తప్ప ప్రజలకి ఎలాంటి ఈ ఫలితాలు అందలేదు. ఇవాళ నిరుద్యోగ యువకులు సంబరాలు చేసుకునే సందర్భం వచ్చింది, అమరవీరుల కుటుంబాలు సంబరాలు జరుపుకునే రోజు వచ్చింది, విద్యార్థులు, కౌలు రైతులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1 నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. 500 రూపాయలకే సిలిండర్ రాబోతుంది. ఇల్లు లేని ప్రతి వాడికి, పెళ్ళైన ప్రతి యువకుడికి 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రాబోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టబోతున్నాము. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేద పిల్లలకు
రేషన్ షాపులో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యము దొడ్డు బియ్యంని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్న విధానానికి పులి స్టాప్ పెట్టాలని ప్రతి రేషన్ షాపులో పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ప్రతి పేదవాడి ఇంటికి ఏ విధంగా అయితే వ్యాపారానికి రైతులకు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి మన పక్కనే ఉన్నారు షబీర్ అలీ గారు పేదలకు ఆనాడు ఉచిత విద్యుత్తుని ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయల రైతులకు విద్యుత్ బకాయిలు ఉంటే రద్దు చేసి వేలాది మంది రైతుల మీద ఉన్న అక్రమ కేసులను ఆనాడు ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రద్దు చేసిరు ఆనాడు వ్యాపారానికి ఇచ్చినం ఈనాడు ఇళ్ళకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇచ్చి పట్టణాలలో గ్రామాలలో ఉన్న పేదలకు ఇంటికి కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పేదింటి ఆడబిడ్డలు నడుచుకుంటూ పోవడము ఆటోల మీద ఆధారపడడము కాకుండా రాష్ట్రంలో నలుమూలలకు ప్రయాణించడానికి పేద ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ వచ్చిన తర్వాత 3000 వైన్ షాపులు 1800 బార్లు 62000 బెల్ట్ షాపులు తీసుకొచ్చి 10600 కోట్ల రూపాయల ఆదాయాన్ని 36000 కోట్లకు పెంచుకొని పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఈరోజు అక్రమ సంపాదనకు మరగడం వల్ల పేదల ఆరోగ్యం దెబ్బతిన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అయిపోయింది అందుకే పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేదల్ని ఆదుకోవాలని చెప్పి ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు తెలంగాణ రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ఇందిరా భరోసా పథకం కింద ప్రతి ఎకరాకి సంవత్సరానికి 15000 రూపాయలకు రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని కౌలు రైతులకు ఎకరాకు 15000 రూపాయల కౌలు రైతులకు కూడా ఇవ్వాలని అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సంపద పెంచాలి పేదలకు పంచాలి పెంచడం సరైన విధంగా పంచడం కాంగ్రెస్ విధానము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం అవినీతిని నిర్మూలించడం కుటుంబ దోపిడీని అరికట్టడం తద్వారా పేదల సంక్షేమం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది నేను ఇప్పుడు కూడా సూటిగా సవాలు విసురుతున్న బిల్లా రంగాలకు నిన్నమన్నంతా ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లాగా చిత్తకార్తెల కుక్కల్లాగా బావబామాటలు ఇద్దరు తెలంగాణలో నలుమూలలు తిరుగుతున్నారు అధికారం కోల్పోతున్నామని భయం వచ్చింది మా విజయభేరి మోగించిన తర్వాత బావబామాటలను మీరు ఒక్కసారి చూడండి సహనం కోల్పోయి అసహనంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఏది పడితే అది తిడుతున్నారు వాళ్ళ స్థాయి లేకపోయినా గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు అయినా ప్రజలు సహనంగా ఓపిక పట్టారు ఇయాల నేను ఒకటే అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్న టిఆర్ఎస్ పార్టీని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మీద మేము చేసిన రైతు రుణమాఫీ మీద మేము చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ మీద మేము ఇచ్చిన ఉచిత కరెంటు మీద మేము మాఫీ చేసిన రైతుల విద్యుత్ బకాయిల మీద అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం మీద హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీద ఐటీ కంపెనీలు తేవడం మీద నగరంలో నిర్మించిన మెట్రో రైలు మీద దేని మీద మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారో చెప్పండి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తాం మేము సచివాలయం ముందల కాదు ఇక్కడ అసెంబ్లీ ముందల ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి మేము వస్తాం 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమము మేము చేపట్టిన అభివృద్ధి పథకాలను మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తాం జలయజ్ఞంలో మేము నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరామ్ సాగర్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రాణహిత చెవెళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది మా 10 సంవత్సరాల గత పరిపాలన మీద 2014 నుంచి 2024
జనవరి 1కి ఈ 10 సంవత్సరాల మీ పరిపాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బిల్లారంగా మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పండి, అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తాం. తెలంగాణ ప్రజల సాక్షిగా మీడియా మిత్రుల ముందు మీరేం చేసినో మేమేం చేసినో చర్చకు పాల్పడదాం. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందు మెడదాం. అందుకే ప్రజలందరూ సంబరాలు చేసుకోండి. ఈ విజయదశమి రాబోయే క్రిస్మస్ పండుగ మన జీవితాలలో వెలుగులు నింపబోతుంది. సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రాబోతుంది. అభయస్థం ద్వారా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పర్యటనలో ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. బస్సు యాత్రలలో వాళ్ళ పాత్ర ఉంటుంది. వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబెట్టుకున్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ నాయకురాలే మళ్ళీ విజయభేరి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను ప్రకటించిండ్రు. ఆ 6 గ్యారెంటీలను కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా అమలు చేసి తీర్థం. డిసెంబర్ 9, 2023 నాడు ఈ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం పెడుతుంది. డిసెంబర్ 9, 2023 నాడు మళ్ళీ అద్భుతం జరగబోతుంది. మిరకల్ మంత్ ఏదైతే డిసెంబర్ ఉందో మళ్ళీ మిరకల్ జరగబోతుంది. యేసు ప్రభు ఆశీర్వాదంతో విజయదశమి నుంచి మా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను వదిలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. తొందరలోనే ఈ ప్రజలకు మేలు జరగబోతుంది. మేము ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములం అవ్వడం మా జన్మ ధన్యమైనట్టే. ఈ విముక్తి పోరాటంలో నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను, రైతులను, అదేవిధంగా మహిళలను, మైనారిటీలను ప్రతి ఒక్కరిని కదలాల్సిందిగా, ఆనాడు తెలంగాణ సాధనలో పొలిటికల్ చేసి రూపంలో ఏదైతే పోరాటం చేసినామో ఇవాళ తెలంగాణను కాపాడుకునే పోరాటంలో కూడా మీరందరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి. తెలంగాణలో కొన్ని గుంటనక్కలు పొంచి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత అప్రమత్తమై ఏ రకంగానైనా తెలంగాణలో ఓట్లు చీల్చాలని కొన్ని గుంటనక్కలు అక్కడక్కడనే తిరుగుతున్నాయి. ఎత్తులేస్తురు, మాటలు మాట్లాడుతురు. దీన్నంతా కొంతమంది పెద్ద తెలివి అనుకుంటున్నారు, సమన్వయం చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఎందుకంత అసహనం ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కాలే. ఇంతకాలం అంతా బీజేపీలు తిట్టేది కాంగ్రెస్ను, నరేంద్ర మోడీ గారు దూషించేటోళ్ళు కాంగ్రెస్ను, శ్రీమతి సోనియా గాంధీ గారు సేమ్ అదే భాష ఇవాళ అక్బర్ అసద్ మాట్లాడుతున్నారు. మీరు ఆలోచన చేసుకోండి, ఇద్దరు సోదరులు, మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు? మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పినారు, కేసీఆర్ గారు నన్ను కలిసి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తా, మీ సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని. ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారికంగా చెప్పారు. ఇంతవరకు కేసీఆర్ దాన్ని ఖండించలేదు. ఆరోగ్యం బాగలేకపోయినా పత్రికా ప్రకటన చేసి ఉండొచ్చు, అంటే కేసీఆర్ గారు జరిగింది వాస్తవం కాబట్టి ఆయన మాట్లాడలేదు. రెండో వైపున కేటీఆర్ మాట్లాడాడు. డాక్టర్ లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చిండు, మనం ఎన్డీఏలో కలిసి పోటీ చేద్దామని అడిగిండు, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అది ముందుకు రాలేదు అని. అంటే అటు మోడీ చెప్పిండు, ఇటు కేటీఆర్ చెప్పిండు. నన్ను ఆయన సంప్రదించినా ఈయనే చెప్పిండు, ఈయనను సంప్రదించినా అని ఆయనే చెప్పిండు. ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకున్నారు కలిసిమెలిసి ఉండాలి అని. కలిసిమెలిసి ఉండడం అంటే వ్యూహం ఉంటుంది రాజకీయాలలో, కొన్నిసార్లు ఎత్తుగడలు ఉంటాయి. వాళ్ళిద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బండకేసి కొడుతుంది అని తెలిసి ఇద్దరు విడిపోయినట్టుగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి మీరు ఒక ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారి వేవు ఈ దేశంలో జరుగుతుందన్నారు. మరి నరేంద్ర మోడీ గారి వేవు ఉన్నప్పుడు 105 నియోజకవర్గాలలో తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు పోయినాయి. మరి బీజేపీ సానుభూతి ఓటు ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ను ఓడించడానికి టీఆర్ఎస్కు బదిలీ చేసింది. టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా బీజేపీని నిలువరించాలని 2018లోనే బీజేపీ నాయకులు కుట్ర చేసి
ఆనాడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ఓటంతా బీఆర్ఎస్ కు బదిలీ చేసిండ్రు. అందుకే 105 నియోజకవర్గాలలో బీజేపీ డిపాజిట్లు జప్తైనాయి. తర్వాత వాళ్ళ సహకారం వల్ల బీజేపీ టిఆర్ఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికలలో 9 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ ను 3 సీట్లకు పరిమితం చేసిండ్రు. ఇయాల వాళ్ళ ఇద్దరు మధ్యలో ఉన్న ఫెవికల్ బంధం ప్రజలకు అర్థమవుతుంది. మేం చెప్పినప్పుడు మమ్మల్ని అనుమానంగా చూసిరు, రేవంత్ రెడ్డి గారు ఇట్లానే ఆరోపణలు చేస్తుంటాడు అని. నేను చెప్పిందే మోడీ చెప్పిండు, మోడీ చెప్పిందే కేటీఆర్ చెప్పిండు. మేము కలిసే ఉన్నాం, మేము కలిసి మాట్లాడుకుంటున్నామని. నిజంగా ఇది రహస్యం కాకపోతే ఆ రోజే బయటికి చెప్పుండొచ్చు కదా కేసీఆర్ గారు. నేను మోడీని కలిసిన కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయమని అడిగిన, ఆయన పరిశీలిద్దామన్నాడని. లక్ష్మణ్ పొత్తు ప్రతిపాదన తెచ్చినప్పుడు కేటీఆర్ ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదా, ప్రతిపాదన వచ్చింది మేము తిరస్కరించినామని. డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ప్రభాకర్, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి 2018 ప్రభుత్వం రద్దు కాగానే వాజ్పేయి గారు విగ్రహం పెడతామని ముఖ్యమంత్రి గారిని కలిసిరు ప్రగతి భవన్లో మాట్లాడుకోరు. 2018 నుంచి 2023 వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా వాజ్పేయి గారి విగ్రహం గురించి మాట్లాడారా? అసలు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి, దేశ ప్రధానమంత్రి అని బీజేపీలో గుర్తుందా? పంపకాల గురించి మాట్లాడుకున్నారు, పంపకాల గురించి బయటకు వస్తారని వాజ్పేయి గారిని అడ్డం పెట్టుకోరు. పాపం పెద్ద మనిషి, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయన ఏం చెప్పలేడు ఇలా కుట్రను. సో వాజ్పేయి గారిని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు. ఈ ఎన్నికల్లో కూడా, ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి అసెంబ్లీలో పోటీ చేస్తే కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్ గెలవకుండా ఆపాలంటే ఎన్నికలలో ఇద్దరు వేరువేరుగా పోటీ చేయాలా, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని వాళ్ళు ఈరోజు ప్రణాళికలు చేశారు. ఏముందని వస్తుండే ప్రధానమంత్రి, రోజు ఇడిచి రోజు వస్తుండే తెలంగాణకి. ఏముంది తెలంగాణలో బీజేపీ డిపాజిట్లు వస్తాయా? మరి డిపాజిట్లు రాదంటే ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా మొత్తం అందరు బార్లు కట్టారు, సీమలు కట్టినట్టు. ఏముంది తెలంగాణలో? బెల్లం లేదు, చక్కెర లేదు. ఢిల్లీ నుంచి సీమలన్నీ తెలంగాణకు బార్లు కట్టినాయి. ఎందుకు? ఎట్లనే వేసి కాంగ్రెస్ రాకుండా చూడాలి. కాంగ్రెస్ వస్తే ఇది పేదోళ్ళకి ఇంత సేవ చేస్తుంది, లెక్కలు చెప్తారు, దోపిడీలు చెప్తారు, ఇవి అన్నీ చెప్తారనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రకమైన కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని అంటే మనందరం కలిసి పనిచేయాలి. తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ముందుకు రావాలి. ప్రజాప్రభుత్వం ఏర్పడాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది. అందుకే మీకు అందరికీ మళ్ళొక్కసారి ఇటు విజయదశమి, అటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మన జీవితాలలో మలుపు రావాలి అనంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మనం పని చెయ్యాలి.